అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి కక్ష సాధింపుల ఎజెండాగా పనిచేస్తున్న చంద్రబాబు, ప్రభుత్వం ఇప్పుడు సాక్షాత్తు ఐపీఎస్ అధికారులపైన అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి క్రాంతిరాణా టాటా, అలాగే డీసీపీ విశాల్ గుండీలను సస్పెండ్ చేసింది. ముంబై నటి జత్వాని ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేయడం కలకలం రేపింది. జత్వాని ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే వారిని సస్పెండ్ చేయడం విస్మయం కలిగిస్తోందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐపీఎస్లు టార్గెట్ గా కూటమి సర్కారు చర్యలు కొనసాగుతున్నాయి. 3 నెలలుగా ముగ్గురు ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించింది ప్రభుత్వం. ఒక్కరోజు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఐపీఎస్లను టార్చర్ పెట్టిన కూటమి సర్కారు ఇప్పుడు వారిని ఏకంగా సస్పెండ్ చేసింది. వివాదాస్పద ముంబై నటి కాదంబరి జత్వాని చేసిన ఆరోపణలపై ఎలాంటి వివరణ తీసుకోకుండా, ఎలాంటి విచారణ చేపట్టకుండా ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. సాక్షాత్తు న్యాయస్థానాలు జత్వాని అరెస్టును న్యాయబద్ధంగా జరిగిందని రిమాండ్ విధిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఆమెది ఇల్లీగల్ అరెస్ట్ అంటూ ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. క్రాంతిరాణా టాటా విజయవాడ సిపిగా, విశాల్ కుని డీసీపీగా పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ముగ్గురు అధికారులకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అంతేకాదు, వీరితో పాటు మొత్తం డీజీపీకి అటాచ్ అయిన అధికారులందరినీ అవమానించేలా ప్రతిరోజు డీజీపీ ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలని, రోజు సంతకాలు చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఏకంగా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. జత్వాని ఈ పోలీసు అధికారులపై చేసిన ఆరోపణలపై కనీసం వీరి నుంచి వివరణ కూడా తీసుకోకుండా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాదు, జత్వాని చేసిన ఆరోపణలపై వీరిని కనీసం ఎవ్వరూ విచారణ కూడా చేయలేదు. వీరిని విచారించకుండానే వీరికంటే చిన్న అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా సస్పెండ్ చేయడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. కాదంబరి జత్వానిని ప్రభుత్వం, టీడీపీ నేతలు, ఆ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులే విజయవాడకు రప్పించారు. విజయవాడ నగరాన్ని గత నెల 30-31 తేదీల్లో భారీ వర్షాలు ముంచెత్తితే ఆ సమయంలో విజయవాడ సిపిఐ నుంచి మొత్తం పోలీసు యంత్రాంగం అంతా ఈ జత్వాని కేసులోనే బిజీగా ఉన్నారు. 3 లక్షల మందికి పంచి ఉన్న ముప్పును సైతం పక్కన పెట్టేసి సుమారు 60 మంది ప్రాణాలు తీసిన విపత్తును గాలి కుదిలేసి 1000 కోట్ల ఆస్తి నష్టం సృష్టించిన డిజాస్టర్ను ఏమాత్రం పట్టించుకోకుండా సీఎంఓ నుంచి విజయవాడ సిపి వరకు అందరూ ఆమె కేసులోనే బిజీగా గడిపారు. వరదలతో జత్వాని ఎపిసోడ్ కి కొద్ది రోజులు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు వరదలు తగ్గగానే ఇదే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా భావించి ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ జత్వాని ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన ఏసీబీ ఏసీపీ స్రవంతి రాయ్ ఇప్పుడు సస్పెండ్ అయిన ఈ ముగ్గురు ఐపీఎస్ల కంటే చాలా చిన్న అధికారి. కింది స్థాయి అధికారి చేసిన విచారణ ఆధారంగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్లను సస్పెండ్ చేయడం చాలా విడ్డూరంగా ఉందని ఐపీఎస్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అసలు ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చూపించిన కారణాలను సైతం ఐపీఎస్ అధికారులు తప్పుపడుతున్నారు. కాదంబరి జత్వానిని ఇల్లీగల్గా అరెస్ట్ చేశారంటూ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ వాస్తవానికి కాదంబరి జత్వానిని విజయవాడ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్న తర్వాతనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, ఆమెను అదుపులోకి తీసుకున్నాక పంచనామా రిపోర్టును ముంబై కోర్టుకు అప్పటి పోలీసులు సమర్పించారు. కాదంబరి జత్వాని అరెస్టును ముంబై కోర్టు సమర్థించి పిటి వారెంట్ కూడా జారీ చేసింది. అనంతరం ఆమెను తీసుకొచ్చిన వెంటనే విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ కోర్టు కూడా అరెస్టు చట్టబద్ధంగా జరిగిందని ఆమోదించి రిమాండ్ విధించింది. ఇంత స్పష్టంగా న్యాయ ప్రక్రియ జరిగినప్పటికీ కాదంబరి జత్వాని అరెస్టును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఇల్లీగల్ అంటూ పేర్కొనడంపై ఐపీఎస్లు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ కేసులో వీరితో పాటు ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.